అర్హులైన వారందరికి ప్రభుత్వం ఇళ్ల స్థలాలను అందజేస్తుందని ఇంటి నిర్మాణానికి కూడా నిధులను వెంటనే మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. భీమవరం మండలంలోని బేతపూడి గ్రామానికి చెందిన 9 మందికి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంటి స్థలం పట్టాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. అర్హులైన వారు వాలంటీర్ల ద్వారా గ్రామ వార్డు సచివాలయాల్లో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. అదే మాదిరిగా ఇతర సంక్షేమ పథకాల కోసం కూడా దరఖాస్తు చేసుకున్న అనంతరం ప్రభుత్వం ఆ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం 180,000 రూపాయలను నిధులను ఉచితంగా అందిస్తుందని వెల్లడించారు. భీమవరం నియోజకవర్గంలో దాదాపుగా 15,000 మందికి పైగానే లబ్ధిదారులకు ఇంటి స్థలాలు ఇంటి పట్టాలను ఇవ్వడం జరిగిందన్నారు. ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులు వెంటనే ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించి సొంతింటి కలను నిజం చేసుకోవాలని కోరారు. లబ్ధిదారులు కోరిన మేరకు ప్రభుత్వమే ఇంటి నిర్మాణ మెటీరియల్ ను కూడా అందిస్తున్నట్లు తెలిపారు. అందరికీ ఇల్లుల పథకంలో భాగంగా జగనన్న కాలనీల పేర్లతో గృహాలను నిర్మిస్తున్నామని అన్నారు. జగనన్న కాలనీలకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని, ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని కాలనీలకు పైప్ లైన్లు సౌకర్యాన్ని, విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెరిచర్ల విజయ నరసింహరాజు, తహసీల్దార్ ఏవి రమణారావు, వ్యవసాయ శాఖ జిల్లా సలహా మండలి సభ్యులు కొట్టి కుటుంబరావు, కడియం వెంకటేశ్వరరావు, తమతం ఉమా మహేశ్వరరావు, కురుళ్ళ వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. చూస్తున్నారు కదండి, మరిన్ని వార్తల కోసం మా బిఎన్సీ ఛానల్ ని వాచ్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.